సాస్ టీవీ నేను మీ యాంకర్ శివ మొన్న నరేంద్ర మోడీ నిన్న చంద్రబాబు ఈ రోజు రజనీకాంత్ ఏంట్రా సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల గురించి ఒకేసారి మాట్లాడుతున్నారు అనుకుంటారా ఇంతకీ విషయం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ లో సేమ్ నరేంద్ర మోడీలా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ దాని కారణంగానే ఎలక్షన్స్ లో ఆయన విన్ అయ్యారు అని అంటారు సో అది సెకండరీ ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా సో రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సెటరికల్ మూవీ తీద్దాం అనుకున్నారు సో అటువంటి టైంలోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఫేమస్ అయిన ఒక వ్యక్తి యాజ్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి లైన్ ఉండటం వల్ల సో ఆయన తీసుకొచ్చి ఒక రెండు మూవీస్ తీయించేశారు సెటరికల్ గా సో అదే విధంగా రీసెంట్ టైంలో మలయాళ డైరెక్టర్ అయినటువంటి నాదిర్ షా ఒక చిన్న షూటింగ్ పని మీద కొచ్చిన్ వరకు వెళ్ళారంట ఏమైందో ఏమో తెలియదు తెల్లవారుజామున తలనొప్పి రావడంతో టీ తాగడానికి ఒక షాప్కి వెళ్ళారంట టీ తాగుతూ తల తిప్పి చూస్తే అక్కడ టీ తయారు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా సూపర్ స్టార్ రజనీకాంత్ కంగారు పడకండి మన సూపర్ స్టార్ కాదు బట్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఫీచర్స్ తో అలానే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన కనిపించారు సడన్ గా చూసి నాదిర్ షా షాక్ అయ్యారంట ఏంటి రజనీ సార్ ఎక్కడ ఉన్నారని తర్వాత వెళ్ళి కనుక్కుంటే తెలిసింది ఆయన పేరు సుధాకర్ ప్రభు అని ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారని సో నాదిర్ షా గారు వెంటనే ఏం చేశారంటే ఆయన వీడియోని ఆయనకు తెలియకుండానే షూట్ చేశారు సో ఈ వీడియోలో ఆయన మేకప్ వేసుకోవడం రజనీకాంత్ ఎలా ఉంటారో కాకుండా ద రియల్ లైఫ్ లో రజనీ సార్ ఎలా ఉంటారో సో అదే విధంగా ఆయన బియర్డ్ స్టైల్ కానీ పెట్టిన స్పెక్స్ కానీ ఆఖరికి ఆయన నడక స్టైల్ కూడా యాజ్ ఇట్ ఈస్ దించేశారట సుధాకర్ ప్రభు సో ఇప్పటి వరకు మనం చాలా మంది డూపులే చూస్తుంటాం బట్ ఇతను ఒక నేచురల్ డూప్ అనే చెప్పాలి సో రజనీ సార్ లాగా యాజ్ ఇట్ ఈస్ ఉండడం అనేది ఒక రకంగా లక్ అనే చెప్పుకోవచ్చు సో ఇది రజనీ సార్ కి ఎలాంటి ఎక్సైట్మెంట్ కల్పిస్తుందో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కిస్తోంది సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సుధాకర్ ప్రభు గారు స్మాల్ సైజ్ సూపర్ స్టార్ అయ్యారనే చెప్పుకోవచ్చు సో ఇదే విధంగా సేమ్ సిమిలర్ గా యాక్టర్స్ అనే వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీలైతే మన ఛానల్ నుంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేద్దాం సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్